పేరు కొమరాజు భరద్వాజ శర్మ. ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రం క్లాసులు చెప్పుకుంటున్నాం. నా క్లాసులు అన్ని కూడా మీరు ఉన్నారంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, నా వీడియోలు మొత్తం కూడా చూడండి. అయితే అందరూ కూడా షార్ట్కట్లో ఈ యొక్క క్లాసులు మొత్తం చెప్పాలంటున్నారు కాబట్టి ఒక్కొక్క క్లాసుని వివరంగా వినపూర్తిగా మీకు వివరంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం పోయిన క్లాసు మనం ఏం చేసుకున్నామంటే గ్రహాలు ఉచ్చ నీచ స్వక్షేత్ర కేంద్రాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకున్న క్లాస్ ఏంటంటే మూల త్రికోణం. గ్రహాలు మూల త్రికోణంలో ఎక్కడ ఉంటాయి? ఈ మూల త్రికోణం అనేది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. మూల త్రికోణం, మూల త్రికోణం అంటే గ్రహం ఎక్కడ మూల త్రికోణంలో ఉంటుందనేది మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అయితే ఈ గ్రహాలు మూల త్రికోణంలో మనకి సాఫ్ట్వేర్ దాంట్లో గ్రహం మూ త్రి అని పెడుతున్నారు. మూ అంటే మూల త్రికోణం. మూల త్రికోణంలో ఉన్న గ్రహాలు మనకి లాభాన్ని చేకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మూల త్రికోణం గ్రహాలు ఏంటని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూల త్రికోణం విషయంలో వచ్చినట్టయితే రవి సింహం తన స్వక్షేత్రంలో మూల త్రికోణాన్ని పొందుతాడు. రవికి స్వక్షేత్రం, రవి తన స్వక్షేత్రంలో సింహంలో మూల త్రికోణాన్ని పొందుతాడు. స్వక్షేత్రం అంటే మీ పైన క్లాస్ నేను చెప్పాను, ఏ గ్రహం అయితే తన సొంత ఇంట్లో ఉంటుందో స్వక్షేత్రం అంటారు. కాబట్టి స్వక్షేత్రం సింహంలో రవి స్వక్షేత్రంలో ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు ఉచ్చస్థానం, చంద్ర ఉచ్చస్థానం అనేటువంటి వృషభంలో, ఎందుకంటే ఇది మీకు గట్టి గుర్తుపెట్టుకోవడం కోసం నేను చెప్తున్నానండి. చంద్రుడు రవి రవి మూల త్రికోణం ఏంటంటే వెంటనే ఏం చెప్పాలంటే రవి తన యొక్క స్వక్షేత్రం అనేది సింహం కాబట్టి అది మూల త్రికోణంగా ఉంటుంది. చంద్రుడు తన ఉచ్చస్థానం వృషభంలో మూల త్రికోణంగా ఉంటాడు. అదేవిధంగా కుజుడు మేషం, మేషంలో మూల త్రికోణంగా ఉంటాడు. కుజుడు మేషం అంటే మేషం అంటే స్వక్షేత్రం అయింది, సొంత క్షేత్రం అయింది. మేషం అనేది స్వక్షేత్రంలో మేషంలో కుజుడు మూల త్రికోణంలో ఉంటాడు. అదేవిధంగా కన్యా అధిపతి కాబట్టి స్వక్షేత్రమే అంటారు దీన్ని కూడా. స్వక్షేత్రంలో బుధుడు కన్యలో స్వక్షేత్రంలో ఉంటాడు. అదేవిధంగా గురుడు ధనస్సు స్వక్షేత్రం, ఇది ఆయనకి స్వక్షేత్రం కాబట్టి గురుడు ధనస్సులో స్వక్షేత్రంలో ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు తుల తన స్వక్షేత్రం, ఇది కూడా తన స్వక్షేత్రంలో శుక్రుడు తులాలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉంటాడు. శని కుంభం, కుంభానికి స్వక్షేత్రం కాబట్టి తన యొక్క స్వక్షేత్రంలో మూల త్రికోణం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈజీగా వస్తుంది మనకి. రవి ఇక్కడ ఏంటంటే మెయిన్ అన్ని స్వక్షేత్రాలు ఉన్నాయి, గ్రహాలన్నీ చూసారా, అన్ని స్వక్షేత్రాలు ఉన్నాయి. కేవలం ఒక చంద్రుడు మాత్రమే ఉచ్చస్థానం వృషభంలో ఉంటే మాత్రమే, అంటే చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటే మాత్రమే మూల త్రికోణంలో ఉన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే సింహం మేషం కన్యా ధనసు తులా కుంభం అంటే రవికి సింహం స్వక్షేత్రం, కుజుడికి మేషం స్వక్షేత్రం, బుధుడికి కన్యా స్వక్షేత్రం, గురుడికి ధనస్సు స్వక్షేత్రం, శుక్రుడికి తులా స్వక్షేత్రం, శనికి కుంభ స్వక్షేత్రం. అంటే స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు మనం పేపర్ మీద రాసుకున్న శని కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నట్టయితే అది మూల త్రికోణంలో ఉన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత క్లాస్కి మనం తెలుసుకుందాం. నమస్కారం.